అంటూ అధికార ప్రతిపక్ష నేతల ఫైర్ వార్. రెండో రోజు అదే సీన్, అక్కతమ్ముల పంచాయతీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకాస్త దూకుడు పెంచారు. అక్కలకు గౌరవం ఇస్తున్నానంటూనే కౌంటర్లు కూడా గట్టిగా వేశారు. కేవలం సబితను మాత్రమే టార్గెట్ చేయలేదు, మొత్తం బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కతమ్ముడు అంటూ అధికార ప్రతిపక్షల నేతలపై ఫైర్ వార్. తెలంగాణ అసెంబ్లీలో మరో రోజు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ తమ్ముణ్ణి నమ్ముకున్నారు, అక్కలు మంత్రులయ్యారు, ఆ అన్నలను నమ్ముకున్నారు, ఓ చెల్లెలు జైలుకెళ్లారు. సింపుల్గా చెప్పాలంటే గురువారం సభలోని సారాంశం ఇది. రెండు రోజులుగా జరుగుతుంది అక్కతమ్ముల మధ్య మాటల యుద్ధం. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇద్దరు బయట వ్యక్తులు కాదు, ఒక కుటుంబ సభ్యులే. అందుకే కాబోలు అంతలా రగులుతుంది. ఇంటి పోరు ఇంతింత కాదయా అని ఆనాడు వేమన అన్నది కూడా ఇందుకేనేమో. ప్రతిపక్షం క్షమాపణ డిమాండ్ చేయడమేమో కానీ మరోసారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాకపోతే ఈసారి ఫస్ట్ టార్గెట్ సబిత ఇంద్రారెడ్డి కాదు, బీఆర్ఎస్ సభ్యులపై. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి మెల్లగా మరోసారి అక్కలపై టాపిక్ తీసుకొచ్చారు. బుధవారం సభలో తనలోని ఆవేదనను ఒక పార్ట్ వరకే చెప్పుకున్నట్టున్నారు ముఖ్యమంత్రి. గురువారం నాడు సెకండ్ పార్ట్కు తెరతీశారు. మాజీ మంత్రులు సబితను కానీ సునీత లక్ష్మారెడ్డిని కానీ ఇప్పటికీ సొంత అక్కలుగానే భావిస్తున్నానంటూనే గట్టి కౌంటర్లు వేశారు. ఇక్కడే అసలైన డైలాగ్కు తెరలేచింది. ఈ తమ్ముణ్ణి నమ్ముకున్నందుకు మంత్రులయ్యారు, ఆ అన్నలను నమ్ముకున్నందుకు ఏమయ్యారో చూస్తున్నారంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు ముఖ్యమంత్రి. అంతకుముందు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ సబిత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ విడడాన్ని తప్పుపట్టారు. సబిత ఇంద్రారెడ్డి గత హయాంలో కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లో చేరడం వల్ల తను సీఎల్పి కాలేకపోయానని అసెంబ్లీలోనే చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చావు అని సబితను అనడంతో ప్రతిపక్షం బగ్గుమంది, వెంటనే నిరసన చేపట్టింది. బట్టి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టింది. అంతలో సభలోకి వచ్చిన సీఎం ఇదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ తాను కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సబిత ఇంద్రారెడ్డి కారణమని, తనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీగా నామినేషన్ వేసే సమయానికి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లారని కామెంట్ చేశారు. అంతేకాకుండా సభలోనే ఉన్న సునీత లక్ష్మారెడ్డి పేరు ప్రస్తావిస్తూ సునీత ప్రచారానికి వెళ్తే కేసులు కూడా అయ్యాయని, కానీ తన ప్రచారం సమయానికి ఆమె గులాబీ కండువా కప్పుకుందని అన్నారు. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బెస్ట్ అని అంటూ సీఎం చేసిన కామెంట్స్ మరోసారి వివాదాస్పదంగా మారాయి. దీనిపై నిన్న సభ ముగిసే వరకు సభలోనే నిరసన తెలియజేశారు ప్రతిపక్ష సభ్యులు. ఇక గురువారం ఉదయం కూడా సబిత ఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు ఎంఐఎం కూడా సబితకు మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్ను కోరింది. కానీ కేవలం సభలో జరుగుతున్న బిజినెస్పై మాట్లాడడానికి మాత్రమే అవకాశం ఇస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో పోడియం వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఛాంబర్ ముందుకు వచ్చి బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేసి తెలంగాణ భవన్లో వదిలిపెట్టారు. అసెంబ్లీ ముగిసే వరకు అసెంబ్లీలోనే ఉండి పోడియం ముందు 4.5 గంటలు నిల్చొని నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు. అయినా స్పీకర్ మాట్లాడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఇక ఉదయం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సబిత. తాను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం వల్లనే సీఎం అయ్యావు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అక్క వల్లనే మంచి జరిగిందని కూడా గుర్తు చేశారు. అయితే తెలంగాణ ఆడపడుచులను కించపరిచిన బట్టి అందుకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇక శుక్రవారం కూడా బీఆర్ఎస్ ఇదే అంశంపై అసెంబ్లీలో నిరసన కంటిన్యూ చేయాలని భావిస్తుందట. అవసరమైతే మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చి సభను స్తంభించేలా ఆందోళన చేయాలని ప్లాన్ చేస్తుందట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.